ఈ శుభవార్త తెలియునా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా నిన్ను రక్షించు వాడు యేసయ్యేనని సత్యం తెలియునా నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా నిన్ను రక్షించు వాడు యేసయ్యేనని సత్యం తెలియునా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా నీవు నమ్మిన వారే మోసంతోని ఉండెనే చీల్చినా నీ సొంత జనులని ఆశల మేడలు అన్నీ కూల్చినా నీవు నమ్మిన వారే మోసంతో నీ ఉండెనే చీల్చినా నీ సొంత జనులని ఆశల మేడలు అన్నీ కూల్చినా ఊహించనివి జరిగిన అవమానం మిగిలినా ఊహించనివి జరిగిన అవమానం మిగిలినా నిన్ను ఓదార్చే వాడొకడున్నాడని వాస్తవం తెలియనా నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియనా నిన్ను ఓదార్చే వాడొకడున్నాడని వాస్తవం తెలియనా నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియనా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా హల్లెలూయా కష్టార్జితము అన్యాయము చేయు వారికే చిక్కినా నీకున్న స్వాస్థ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే చిక్కినా నీకున్న స్వాస్థ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా ఉద్యోగమే ఊడినా వ్యాపారంలో ఓడినా ఉద్యోగమే ఊడినా వ్యాపారంలో ఓడినా నిన్ను ఓదార్చే వాడొకడున్నాడు వాస్తవం తెలియనా నిన్ను రక్షించు వాడు యేసయ్యేనని సత్యం తెలియనా నిన్ను ఓదార్చే వాడొకడున్నాడు వాస్తవం తెలియనా నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియనా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా ఓ
నేస్తమా ఈ శుభవార్త తెలియునా నిన్ను ప్రేమించే వారొకరున్నారు వాస్తవం తెలియునా నిన్ను రక్షించువాడు యేసయ్యనే సత్యం తెలియునా నిన్ను ప్రేమించే వారొకరున్నారు వాస్తవం తెలియునా నిన్ను రక్షించువాడు యేసయ్యనే సత్యం తెలియునా నేస్తమా ఈ శుభవార్త తెలియునా హల్లెలూయా Thank you.
Hallelujah. Supra
विश्वास मित्त ओ येशु प्रभु कोनसागिंचु वाड येशु प्रभु विनयमुतोने नीवै पुचु चुचु इसुकाक परुगतने ప్రేమను సహోదరి సహోదరులారా, ప్రభునామమును బట్టి మరలా మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము ధ్యానం చేస్తున్న వారం ధ్యానం చేస్తున్నటువంటి ఎబ్రీలకు రాసిన పత్రిక 10:25 మరొక ప్రాముఖ్యమైన సంగతి వ్రాయబడి ఉంది. అపొస్తలుడైనటువంటి పౌలు ఆ దినము మీరు సమీపించగా సూచన కొలది అనే మాటలను ఇక్కడ వ్యక్తం చేస్తున్నట్టుగా దైవ గ్రంథములో మనకు తెలియచేయబడుతుంది. ప్రభు ఇచ్చేటువంటి రాకడ దినమును సమీపించడం సూచన కొలది అంటే ఆ దినమనేటువంటి చూటమనేటువంటిది వారి జీవితములలో ఇక్కడ మనకు దేవుని వాక్యములో తెలియచేయబడుతుంది. అయితే అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 2:10 అంటున్నాడు, దేవుడు తన ఆత్మ ద్వారా మనకు ఆ విషయాలను బయలుపరిచి ఉన్నాడు లేక తెలియచేసి ఉంటున్నాడు అనే మాటలను తెలియజేస్తున్నాడు. అపొస్తలుడైనటువంటి పౌలు దేవనాత్మ చేత నింపబడినటువంటి వాడై ఆ విధమైనటువంటి పరిస్థితిని ఆయన జీవితంలో గ్రహించి ఉన్నాడు గనక ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు. అంతేకాదు 2 కొరింథీ పత్రిక 4:17 అంటున్నాడు, మేము అదృశ్యమైనటువంటి వాటిని చూస్తున్నాము, అది నిదానించి చూస్తున్నామనే మాటలు పలుకుతున్నాడు. అంటే దృశ్యమైనటువంటి వాటిని కాకుండా అదృశ్యమైనటువంటి వాటిని, అంటే అదృశ్యమైనటువంటివి కంటికి కనబడనటువంటి వాటిని ఏం చేస్తున్నాడు అంటే చూస్తూ ఉన్నాను అంటున్నాడు. దానికి కారణమేమిటంటే ఆయన నిత్యముగా ఉండేటువంటివి, నిత్యముగా ఉండేటువంటి వాటివి ఏమిటో వాటిని తన జీవితములలో దేవుని ఆత్మ ద్వారా చూస్తున్నట్టుగా గ్రహిస్తున్నట్టుగా ఆయన ఉద్దేశమని అక్కడ వ్యక్తం చేస్తున్నాడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన 10 ఎబ్రీ పత్రిక 25 ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది అనే మాటలు తెలియజేస్తూ 10:37 అంటున్నాడు, ఇక కాలము బహు కొంచెముగా ఉంది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడనే మాటను వ్యక్తం చేస్తున్నాడు. అంటే కాలం యొక్క పరిస్థితి ఎలా ఉండిందో, ఎంత కొంచెముగా ఉండిందో అనే మాటను ఆయన తెలియచేస్తున్నటువంటి లేక బయలుపరుస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి సంఘములో ఉంటున్నటువంటి వారికి తెలియచేస్తున్నటువంటి సంఘటన అనేటువంటిది మనకు తెలియచేయబడుతుంది. రెండవ విషయం మనకు ప్రకటన గ్రంథం 3:3 వ్రాయబడి ఉంది. అదేమిటంటే యోహాను చేతి తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను ఆయన రొమ్మును అనుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇది యోహాను సువార్త 13:35 వ్రాయబడి ఉంది. కనుక దేవుని యొక్క రొమ్మును అనుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు గనక, దేవనాత్మత్వ నింపబడినటువంటి వాడుగా ఉంటున్నాడు గనక, ఆత్మవశుడై ఉన్నాడు గనకనే ఏమయ్యాడంటే ఆయన వెళ్లి పరలోకమునకు వెళ్లి ఆ విషయాలన్నిటిని కూడా భవిష్యత్తులో సంభవించబోయేటువంటి విషయాలన్నిటిని కూడా
చూసి విని ఆయన రాసినటువంటి మాటలను దైవ గ్రంథములో మనకు ప్రకటన గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. అందుకని ఈయన అంటున్నాడు, సమయము సమీపించి ఉంది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వినువాడును ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ఈయన యొక్క జీవితంలో కూడా ఆత్మవశుడై ఉండిన పరిస్థితులలో ప్రభు యొక్క సన్నిధిలో ఉండినటువంటి ఆయన హృదయంలో ఉండినటువంటి విషయాలని అత్తుకొని ఉన్నాడు గనక గుండెలో ఉండినటువంటి విషయాలన్నిటినీ కూడా ఏమైందంటే చక్కగా గ్రహించినటువంటి వాడై నేర్చుకున్నటువంటి వాడై వినినటువంటి వాడై ఏం చేస్తున్నాడంటే ఆ విషయాన్ని తెలియచేస్తున్నాడు. కనుక ఆయన కూడా సమయము సమీపించి ఉంది కనుక ఆయన గురించి తెలియచేస్తున్నట్టుగా మనకు దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. ఇక మూడో విషయము పేతను గురించినటువంటి విషయము దైవ గ్రంథములో వ్రాయబడి ఉంది. పేతరైతే ప్రభు అయిన ఆత్మచేత నింపబడినటువంటి వాడై ఆయన త్వరగా వస్తున్నాడనే సంగతిని కూడా ఆయన కూడా ఎరిగి ఉన్నాడు. అందుకనే మొదటి పేతరు పత్రిక 4:7 అంటున్నాడు, అన్నిటి అంతము సమీపించి ఉన్నది అనే మాటను తెలియచేస్తున్నాడు. పేతరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై ఆయనతో కూడా ఉండినటువంటి వాడై ఆయన యొక్క నిర్గమమును గురించిన విషయాన్ని ఆ యొక్క కొండ మీద ప్రత్యక్షంగా ఉండి చూసి విన్నటువంటి సందర్భములను బట్టి కూడా ఆయన ఈ విషయాలు తెలియచేస్తున్నటువంటి సందర్భం దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. అందుకనే 2:3 అంటున్నాడు, ఇప్పుడున్న ఆకాశమును భూమియు గతించిపోతాయి, అవి మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి, భూమి మీద ఉన్న కృత్యములన్నీ కూడా లయమైపోతాయనే విషయాన్ని ఆయన యొక్క జీవితములలో వ్యక్తం చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏమంటున్నాడంటే ఒకరినొక్కడు ఏం చేయమంటున్నాడంటే ప్రేమించుటకు అనే మాటను తెలియజేస్తున్నాడు. ప్రేమించడం అనేటువంటిది పౌలే కొరింత రాసిన మొదటి పత్రిక 13:4-8 తెలియజేస్తున్నట్లుగా అక్కడ ప్రేమను గురించిన విషయాలు దేవుని వాక్యములో వ్యక్తం చేస్తున్నాడు. ప్రేమ అది దంబగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, మచ్చరపడదు, అసూయపడదు, ఏమవుతుందంటే అది స్వప్రయోజనం విచారించుకునదు, అమర్యాదగా నడవదు, అది ఏమవుతుందంటే అన్నిటినీ ఊచుకును, అన్నిటినీ తాళ్ళును, అన్నిటినీ నిరీక్షించును అనే విషయాలను దేవుని యొక్క వాక్యములో తెలియచేస్తున్నాడు. అవును, దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి వ్యక్తులుగా దేవుని పిల్లలైనటువంటి వారు ఒకరినొకరు ప్రేమించుకోవాలనేటువంటి విషయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు దేవుని వాక్యములు వ్రాయబడి ఉంది. అందుకనే మనకు దేవుని వాక్యములు వ్రాయబడి దేవుటంటే పరమగీతములు 8:6-7 మనము చదివినట్లయితే ఇక్కడ ప్రేమ యొక్క విలువ ఎలాంటిదో, అది ఎంత బలమైనటువంటిదో ఇక్కడ సొలొమోను తెలియజేస్తున్నాడు. మరణం కంటే బలమైనటువంటిదిగా అంటున్నాడు. అంతే కాకుండా ప్రేమను ఏది కూడా చల్లార్చేటువంటి ప్రక్రియ ఉండదు అని అంటున్నాడు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యం అంత ఇచ్చినను అది తోసివేయబడుతుంది, నిరాకరించబడుతుంది అనే మాటను తెలియజేస్తున్నాడు. అంతేకాదు అపోస్తలైన పౌలు రోమాపత్రికలో 8:10 చెబుతున్న మాటలు బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ప్రేమ అది మరణము నుంచి లేక దరిద్రత నుంచి వ్యాధుల నుంచి బాధల నుంచి శ్రమల నుంచి విడిచిపెట్టేటువంటిదిగా వేరు చేసేదిగా ఉండదనే విషయాన్ని పౌలే తెలియచేస్తున్నాడు. అంతేకాదు మనకు ఎఫెసీ పత్రిక 3:19 మనము 21 చదివినట్లయితే ప్రేమ యొక్క వెడపు లోతు ఎత్తు ఎంతో గ్రహించి మీరు తెలుసుకున్నట్లు అలాంటి పరిస్థితిగా మీరు ఎరిగి ఉండాలనేటువంటి అభిప్రాయాన్ని పౌలే తెలియచేస్తున్నాడు ఎఫెసీ సంఘములో ఉంటున్నటువంటి వ్యక్తులకు. కనుక రోమాపత్రిక 8:10 చెబుతున్నాడు పౌలు, ప్రేమించిన విషయంలో మాత్రమే మీరు వచ్చి ఉండండి అనే మాటను తెలియజేస్తున్నాడు. కనుక దేవుని ప్రేమించే విషయంలో దేవుని పిల్లలు వచ్చి ఉండేటువంటిదిగా రుణపడి ఉండేటువంటి పరిస్థితిగా
దైవ దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నాడు. యోహాను తన పత్రికలో ఏం చెబుతున్నాడంటే, ప్రేమించేవాడు దేవుని ఎరిగి ఉన్నాడనే మాటను తెలియజేస్తున్నాడు. ఎవడైనా సహోదరుని ప్రేమించిన వాడైతే దేవుని ప్రేమించలేడు అనేటువంటిది ఆయన వ్యక్తం చేస్తున్నాడు. కనుక దేవుడు మనల్ని ప్రేమించిన రీతిగా మనము కూడా ప్రేమించడానికోసము దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతూ ఉంది. గనుక కడవర దినాలలో ఒకరినొకరు ఏమవుతున్నారంటే ప్రేమించుకోవాలనేటువంటి విషయాన్ని పౌలే తాను ఎబ్రీలకు రాసిన పత్రికలో 10:25 వ్యక్తం చేస్తున్నాడు. కనుక ఈ విధంగా దేవుని పిల్లలైనటువంటి వారు రాకడ సమీపం అనేటువంటి చూసిన కొలది వారు చేయవలసినటువంటిది మరొక కారణం అనేటువంటిది ప్రేమను గురించిన సంగతిని పౌలు వ్యక్తం చేస్తున్నట్లుగా దేవుని వాక్యములో చూస్తున్నాం. కనుక రాకడ సమీపంగా ఉంది. గనుక ఈ విషయాలను మనం ఎరిగిన వారమైతే ఆత్మీయ జీవితములలో ఎంత జాగ్రత్త కలిగినటువంటి వ్యక్తులుగా ప్రభు కొరకు సిద్ధపడవలసినటువంటి పరిస్థితిని మనకు వ్యక్తం చేస్తుందో ఆ విషయాలను మనం ఎరిగి జాగ్రత్త పడటానికి ప్రభు వాక్యం మనకు ప్రబోధం చేస్తూ ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చేటువంటి రెండవ రాకడ దినాలలో ప్రతి వ్యక్తిని కూడా అలాంటి పరిస్థితిగా ప్రభు సిద్ధపరచడానికి ఆయన ప్రేమించిన సంఘాన్ని అది ముడుకమైన ముడతైన కళంకమైన మరిటిది ఏదీ లేకుండా వాక్యముతో ఉదక స్నానము చేసి తన ఎదుట నిలువెట్టుకునవలనని దాని కొరకు తను తాను అప్పగించుకున్నట్టుగా దేవుని వాక్యములో తెలియజేస్తున్నది. కనుక ప్రభు చేసినటువంటి ఇలాంటి గొప్ప త్యాగాన్ని గ్రహించి ప్రతి విశ్వాస జీవితములలో ప్రభు కొరకు సిద్ధపడటమనేటువంటిది చాలా అవసరమైనటువంటిదిగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు చివరి దినాలలో ప్రతి వ్యక్తి జీవితములలో అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి పరిశుద్ధరా పరమ తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత కృప చేత నిబరిచ్చిన సమయమును బట్టి మీ స్తుతి నాయన ధ్యానించిన మాటలు బలింపచేయండి. వస్తున్న మీ రాకడలో మీ పిల్లలుగా ప్రతి వారు సిద్ధపడటానికి మీ ఆత్మ సహాయము దయచేయండి. ఎవరిలో ఎలాంటి బలహీనత లేకుండా చేయండి. వారి బలహీనతలు వారికి తెలియచేయండి. శుద్ధీకరించండి. మీ రాజ్యము కొరకు రాకడ కొరకు సిద్ధపడటానికి మీ ఆత్మ సహాయము దయచేయండి. లోకము నుంచి పరిశుద్ధపరచండి, ప్రత్యేకపరచేయండి. రక్షణ పొందిన వారి అనేకులు ఉన్నారు, రక్షించబడి పడిపోయినటువంటి వారు ఉన్నారు. వారందరూ కూడా స్పందించండి, మీరే సిద్ధపరచండి, మహిమను ఘనతను పొందుటకు సహాయం చేయండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సన్నిధి సహవాసం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్.